Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నారాయణ అరెస్ట్ నెక్స్ట్ ఏమిటి? మాజీ మంత్రి నారాయణను 10వ తరగతి పరీక్షా పత్రాల లీక్ అంశంలో అరెస్టు చేశారు. ప్రశ్న పత్రాల లీక్ వెనుక నారాయణ ఉన్నారనే ఆధారాలు సేకరించిన తరువాతనే అరెస్టు చేశామంటూ చెప్పుకొచ్చారు. ప్రశ్న పత్రాలను బయటకు పంపి తమ విద్యార్థులకు ర్యాంకుల కోసం మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పూర్తి సమాచారం సేకరించారు. గత నెల 27వ తేదీన నమోదు చేసిన కేసులో ఈ నెల 10వ తేదీన నారాయణను అరెస్టు చేశారు. అందున హైదరాబాదు నుంచి చిత్తూరు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ వెంటనే బెయిల్ మంజూరైంది. నారాయణను విచారించారా లేక కీలక సమాచారం ఏదైనా రాబట్టారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే నారాయణ 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని, నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలగినట్లు నారాయణ తరఫున న్యాయవాది తెలిపారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు, అదే సమయంలో నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని నారాయణ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. నారాయణ 2014లో మంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో నారాయణను నారాయణ విద్యాసంస్థల చైర్మన్గా ప్రస్తావించిన కారణంగానే సాంకేతికంగా వెంటనే బెయిల్ వచ్చిందనే చర్చ అధికార పార్టీలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎవరినీ వదలవద్దని సీఎం ఆదేశించారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకొచ్చే వరకు దీనిపైన పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. కానీ నారాయణపైన నమోదు చేసిన అభియోగాలను, నిరూపణలో ఏం జరిగిందనేది సైతం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఆయన అరెస్టు సమయం నుంచి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన నారాయణ విద్యాసంస్థల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నా ఆయన్ను ఏదో రకంగా వేధించాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారంటూ విమర్శలు చేసింది. ఇప్పుడు నారాయణకు అసలు నారాయణ విద్యాసంస్థల బాధ్యతల్లోనే కొనసాగడం లేదనే సాంకేతిక అంశం చుట్టూ ఇప్పుడు ఈ వ్యవహారం తిరుగుతోంది. అయితే ఇప్పుడు దీనినే టీడీపీ ప్రభుత్వంపైన రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది.